మళ్ళీ అధికారంలోకి వస్తే గిరిజన బంధు ఇక దళిత బంద్ ఈసీ బంద్ అయిపోయింది మునుగోడు ఎన్నికలప్పుడు ఏం చెప్పే జివో ఇష్టం పొంగనే జరాగన్న జీవో ఇష్టం పొంగనే మీకు గిరిజన బంధు కూడా అమలు చేస్తామని మునుగోడు ఎన్నికల కాడ చెప్పే గిరిజన బంధు ఎటువతి గిరిజనులకు ఇస్తాన రిజర్వేషన్ పోని గిరిజనులకు వేస్తాన రిజర్వేషన్ అది కూడా లేదు మీకు మీ ఎప్పటి బంజారా భవన్ ఆదివాసీ భవన్ ఉండే ఉండే అవి కప్పుకొని ఎగురు జరిసేపు అట్లా వెళ్ళిపోయి కుమరం మీ ఆశయాలు నెరవేరుద్దామని వెళ్ళిపోయి ఇటు జై సేవలు అనేది ఇలాగ ఓరే అమ్మ మళ్ళీ అధికారంలోకి వస్తే గిరిజన బంధుత్ తారీలు వీడి బిచ్చం కళ్ళు అయిపోయింది తెలంగాణ రాష్ట్రం జీతాలకు పైసలు గతిలేవు ఇప్పుడు సర్పంచ్ల పెండింగ్ బిల్లులని విడుదల చేస్తారట సర్పంచ్ల పెండింగ్ విడుదల బిల్లుల ఎంతమంది చచ్చిపోయినాక గోసవాడి ఉంచి ఊంచి ఉరిపెట్టుకొని సచ్చే ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు పదిహేను లక్షలు పదిహేను లక్షలు అని రై దొంగలు రూపాయి ఏకాన పైసలు ఇచ్చిరా పెండింగ్ బిల్లుల పైసలు ఇచ్చిరాట మెడ మీద కత్తి పెట్టి గ్రామ వేదికలు కట్టించి కళ్ళాలు కట్టించి శ్మశాన వాటికలు కట్టించి ట్రాక్టర్లు కొనిపించి ఈఎంఐ లేకపోతే వాడు గుంజుకొని పాయే తండాలని గ్రామ పంచాయతీలు చేసుకున్నామని చెప్తాడు అది రెవెన్యూ పంచాయతీ కావాలి కదా ఏడు ఉందా మీ అంటే ఫలానా తండా కింద ఉందా సర్వే నెంబర్ అని చెప్పాలి కదా ఆ అట్ వట్టినే ఆకార పుష్టిన దానికో బంగ్ కట్టిడు దానికో సర్పంచ్ని పెట్టి కదా ఏదంటే ఏం మాకే వరకు చేస్తానం చేసిన అయిపోయా గీద అనయా ఇలా పరిపాలన మళ్ళీ అధికారంలో వస్తే గిరిజన బంది మళ్ళీ దళిత ముఖ్యమంత్రి అన్నరు సెట్ అవుతుంది సేమ్ దళిత ముఖ్యమంత్రి అన్నీ కేసీఆర్ కు పనితనం తప్ప పగతనం తెలియదు ఆయన దార్శనికతతో తాండాలు జీపీలుగా మారినాయి అయ్యా తాండాలు జీపీ రెవెన్యూ గ్రామ పంచాయతీలు కావాలి సారు గ్రామ పంచాయతీలు లేదు గ్రామ పంచాయతీకి ఏకాన లేదు ఎందుకంటే ఆ గ్రామం కింద ఉండేటువంటి భూములు అవ్వో ఇవ్వో రిజిస్ట్రేషన్ అయితుంటే ఈ గ్రామ పంచాయతీకి నిధులు వస్తుండే ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఫీజులలో కొంత గ్రామానికి గ్రామ ప్రభుత్వానికి అభివృద్ధికి లేకపోతే గ్రామ పరిధిలో ఉండేటువంటి రెవెన్యూ పరిధిలో ఏమైనా మైనింగ్ ఇతరత్రాలు జరిగితే రాయాలిటీ కింద కొంత వస్తుంది ఏమనే వస్తాయే కంప్లీట్ ఉంది ఆకార తడ ఏమున తన అండి ఏమేం పని ఏం పనిచే మాకేం చేసిన వీళ్ళ కథ ఎన్నికల తర్వాత మళ్ళీ వచ్చేది కారు కేసీఆర్ఏ ఇక మరి ఎట్ల మరి ఇక ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఎప్పు డైరెక్ట్ డైరెక్ట్ పైసలన్నీ ఖర్చు ఎందుకు సెలవు ఎందుకు గిరిజన లోకల్ బాడీ ప్రజా ప్రతినిధుల సమ్మేళనంలో మంత్రి వ్యాఖ్యలు చేసినట ఎవడ నమ్ముతాడా హరీష్ రావు మాటలు ఈ అంత బేకార్ మాటలు కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి మొదటి ఫలితం తుంగతుర్తికి దక్కి దక్కుతుంది ఇక్కడ దక్కుతుంది ఈ హరీష్ రావు చెప్పే పచ్చ వద్దాలే ఎవడు చెప్పాడు అనుకుంటా హరీష్ రావు అసలు వీళ్ళందరికంటే కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు మిక్సీలు వేసి రుబ్బితే వాళ్ళకే పెళ్లిన పిప్పే ఈయన వాళ్ళే నయం ఇంకా ఈయన ఈయన కంటే అవధారలా అన్నిట్లలో అనుకునే మళ్ళా